క్రెడిబిలిటీ లేని నాయకుడు రామ్మోహన్. తెలంగాణ భవన్ ముంగట 10 మంది మొదటి నుంచి పనిచేసిన తీసుకుపోతే చెప్పు తీసుకుంటాం తర్వాత. బీఆర్ఎస్ లో తనని తాను ఎక్కువగా ఊహించుకొని పార్టీ మారడం జరిగిందంటే మీరేం చెప్తారన్న? నాకు నేను ఎక్కువగా ఊహించుకున్నాను అని చెప్పే ఎవరైనా పెద్ద సన్నాసులు అని చెప్పచ్చు. ఉప్పల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలను డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇవి ఆరోపణలు చేసే వెధవాలు ఎవడైతే ఉన్నాడో సిగ్గు శరణ్ లేకుండా ఉద్యమానికి ఒక నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీరు పార్టీని అడిగిన విషయం వాస్తవమా కదా? పార్టీ అధిష్టానం చేయమంటేనే చేసినాం. పదవులు రాలేదనా లేదంటే ఇక్కడికి వస్తే పదవులు వస్తుందని ఎన్కౌంటర్ చేస్తా ఉంటే భయపడి స్టేషన్లకు పోయి జైళ్ళకు పోయి మోదీ రామ్మోహన్ పవర్ గురించి పోయిన పదవి గురించి పోయిన ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక మీకు ఉప్పల్ టికెట్ కనుక కేటాయించి ఉంటే మీరు పార్టీ మారే వాళ్ళన్న? ఇక్కడ ఎవరికి ఇస్తున్నారని మళ్ళీ ఎవరికో ఇచ్చినోడికి ఇచ్చి తీసుకున్నోడే తీసుకున్నప్పుడు ఇది 2014లో మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్న వ్యక్తులు 2024 వచ్చేసరికి ఎందుకు పక్కన పెట్టడం జరిగిందని? అధికారం వచ్చేసరికి పదవుల కాడికి వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ వ్యక్తుల్ని సరే ఎందుకు పోతా అంటే కుక్కలు మోరు గుర్తుంటాయి కాబట్టి వాటన్నింటినీ పట్టించుకుంటే బాగుండదు. కొన్నేళ్ళు ఆగి ఉండొచ్చు కదా, పరిస్థితులు చూసి ఉండొచ్చు కదా. 3 సార్లు ఎక్స్పెక్ట్ చేస్తే 3 సార్లు కాలే. నేను ఎమ్మెల్యే కావాలి గోల్ పెట్టుకున్నాను. ఎవరికైనా రాజకీయంలో చేసినప్పుడు అల్టిమేట్ గోలు ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో. ఇప్పుడు మీరు మారిన కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏ రకంగా గుర్తిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇంకో కాడికి పోయినప్పుడు వాళ్ళు గుర్తించే కాడికి గుర్తిస్తారు, గుర్తించకుండా 20 ఏళ్ళుగా దక్కని గౌరవం ఇంకో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఏమి చేయను. ఎదవలకు 2 సార్లు 3 సార్లు ఇచ్చినప్పుడు బొంతరామ్మను 2 సార్లు అడుగుతానే అంతగా నొప్పి ఏమవుతుంది మాట్లాడే నా కొడుకులకు అది నాకు అర్థం కాదు. పార్టీ మారడానికి 8 కోట్లు తీసుకున్నాడు రామ్మోహన్ గారు అని చెప్పి కూడా ఇలా నా దగ్గర ఏముందని 4 కోట్లు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎవడు ఏ స్థాయిలో చేయనైనా బేషరతుగా. మీరు కూడా సేమ్ కేసీఆర్ గారు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు కదా, ఏది నడుస్తానో అది మాట్లాడతాం అంతే. కొమ్మన లేక పొగబెట్టినట్టే పరిస్థితులు అనుకోవచ్చా? నేను వాళ్ళని విమర్శించదలుచుకోలే. అసంతృప్తి ఉన్నారనే వార్త కేసీఆర్ గారి దగ్గర వెళ్ళి ఉండకపోయి ఉండొచ్చునా? మీరన్నా ముఖ్యమంత్రిని కలిసి వచ్చినాక అన్న భయం ఉంటుంది కదా. ఈ పార్టీ మిమ్మల్ని నాయకుడిగానే గుర్తిస్తుందా, కార్యకర్తలానే ఉంచుకుంటుందా రాబోయే రోజుల్లో? పొంతురామ్మోహన్ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చేసిన కష్టానికి కుటుంబంలో 4కి 3కి అన్ని ఇచ్చినప్పుడు అదే చెప్తే మనం రాజకీయం అయినా పని చేసుకుంటాం లేకపోతే ఇంకో పార్టీలకు పోయినా పని చేసుకుంటాం. ఇప్పుడు అవకాశవాది రామ్మోహన్, అవకాశవాది పార్టీ అధికారంలో కాదు వెళ్ళిపోయిండు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాడని రేవంత్ రెడ్డి గారు సీఎం గారు క్లియర్గా చెప్తున్నారు.